ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? ఈ కాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రభు పాద సన్నిధికి వచ్చాం. ప్రతిరోజు ఒక వాగ్దానం మీద మనం దృష్టి నిలపడం వలన దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం 102వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. ఇఫ్ యు హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 102:16. యాలే అనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. వెన్ ద లార్డ్ షల్ బిల్డప్ జాయన్ హీ షల్ అపియర్ ఇన్ హిస్ గ్లోరీ. సియోను కట్టబడినప్పుడు దేవుడు మహిమతో ప్రత్యక్షమవుతాడనే ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది. ప్రియులరా జాగ్రత్తగా గమనించండి, దేవుడు కట్టే దేవుడు. ఆమేన్. ఆయన పడగొట్టేవాడు కాదు. సాతానుడు పడగొడతాడు, అపవాది పడగొట్టేవాడు, లోక సంబంధమైన వ్యక్తులు పడగొడతారు, అవిశ్వాసులైన వారు నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు నిన్ను పడగొట్టడానికి ఇష్టపడటంలా, పడిపోయిన నిన్ను కట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఒకసారి ఓ ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఊరి పొలిమేరలోకి వచ్చిన తర్వాత ఒక సైన్ బోర్డ్ నేను చూశాను. దాని మీద ఏముంటుందంటే, వీ బై ఓల్డ్ హౌసెస్ అండ్ మేక్ దెమ్ న్యూ అనే మాట నేను చూశాను. ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క యాడ్. మేము పడిపోయిన ఇళ్ళు, పాడైపోయిన ఇళ్ళు కొని వాటిని బాగు చేస్తాం, వాటిని మంచిగా చేస్తాము అనే ఒక యాడ్ నేను చూసినప్పుడు ఆలోచించడం ప్రారంభించాను. పడిపోయిన ఇళ్ళు లేదా పాడైపోయిన ఇళ్ళు బాగు చేసేవాళ్ళు ఉన్నారు, పాడైపోయిన వాహనాలు బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు, పాడైపోయిన వస్తువులను బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండొచ్చు, కానీ పాడైపోయిన జీవితాలను ఎవరు బాగు చేయగలరు? పాడైపోయిన బ్రతుకులను ఎవరు బాగు చేయగలరు? తలంపులు, ఆలోచనలు, క్రియలు, నడక, పడకన్నీ పాడైపోయి భయంకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఎవరు నిలబెట్టగలరు? ఎవరు బాగు చేయగలరు? ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆ పని చేయలేరు. శాస్త్రవేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, చక్రవర్తులు, రాజులు కానీ ఏ ఒక్కరూ ఆ పని చేయలేరు. కేవలం దేవుడు మాత్రమే ఒక మనిషిని కట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడు. అందుకుగాను మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన జీవితాలకు సమర్పించడమే. ఎప్పుడైతే సియోను కట్టబడుతుందో దేవుడు తన మహిమతో ప్రత్యక్షం అవుతారట. దేవుని మహిమ మన జీవితంలో, ఆయన ప్రకాశిత మన బ్రతుకుల్లో స్పష్టంగా కనబడాలంటే కట్టబడిన జీవితం మనం ఉండాలి. ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా పడిపోయినట్టుగా ఉందేమో, నీ ప్రాకారాలన్నీ కూలిపోయినట్టుగా ఉన్నాయేమో, నీ ఆశలన్నీ కూలిపోయినట్టుగా కనబడుతున్నాయేమో, నీ జీవితం అంతా కూడా చిందరవందరగా అస్తవ్యస్తంగా మారిపోయిందేమో, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్న నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. వినయంతో, మనస్ఫూర్తిగా, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర, కరుణాసంపూర్ణుడైన దేవుడు, కృపా వాత్సల్యం కలిగిన దేవుడు నిన్ను నిలబెట్టి, నిన్ను కట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెడతాడు. తన మహిమతో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితంలో దేవుని మహిమ లేకపోతే ఎన్నున్నా వ్యర్థమే. నీకేమున్నా సరే దేవుని మహిమ, ఆయన ప్రభావం నీ జీవితం లేకపోతే అవన్నీ వృధా. కానీ దేవుని మహిమ నీలో ఉంటే, ఆయన వెలుగు నీలో ఉంటే నువ్వు జయవీరుడిగా బ్రతకగలవు. ప్రతిరోజు నువ్వు ఆనందించగలవు, సంతోషించగలవు, దేవుని కృపలో వర్ధిల్లగలవు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు చూడండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, సీయోను కడతానని, ప్రత్యక్షమవుతానని మహిమతో వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చి, వారి అనుభవాలు ఎక్కడెక్కడైతే పడిపోయి ఉన్నావో వాటిని తిరిగి కట్టండి నాయన. వారి ఆశలను నిలబెట్టండి, మహిమతో ప్రత్యక్షం అవ్వండి ప్రభు. ఏ కుటుంబాలు అయితే నరకంగా మారిపోతున్నాయో, అస్తవ్యస్తంగా మారిపోతున్నాయో, వెలుగు లేక చీకటితో నింపబడి ఉన్నాయో, ఆ ఇళ్లల్లో, ఆ గృహాల్లో, ఆ జీవితాల్లో నీ మహిమను మీరే కృమరించమని కోరుకుంటూ, ఈ రోజంతట్లో మా ప్రియులను బలపరిచిన మహిమ కొరకు వాడుకునుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.